పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి లష్కర్ తయా టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కొడుకు ఈసారి పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు అండ్ హఫీజ్ సయీద్ని పాకిస్తాన్ ఎక్స్ట్రడైట్ చేయాలి అని భారత్ చాలా గట్టిగానే అడగడం జరిగింది సో ఈ వారంలో జరిగిన పరిణామం ఇది అంత ఓపెన్గా హఫీజ్ సయీద్ బయట తిరుగుతున్న విజువల్స్ కనబడుతూనే ఉన్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్లు చేస్తున్న విజువల్స్ ఉన్నాయి హఫీజ్ సైద్ కొడుకు స్వయంగానే పోటీ చేస్తున్నారు తన పార్టీ నిలుస్తోంది ఇంత బాహాటంగా చేస్తూ ఏమీ తెలియనట్టుగా ఉండడం పాకిస్తాన్కే చెల్లింది ప్రస్తుతం భారత్ చాలా సీరియస్గా చేసినటువంటి స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తారు చాలా డిప్లొమాటిక్గా చాలా చాకచక్యంగా చేశాం మనం ఇది గతంలో అతను చేసిన టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఏమున్నాయో ముంబై అటాక్స్ దాడులు కావచ్చు కశ్మీర్లో దాడులు కావచ్చు వీటన్నిటి యొక్క ఎవిడెన్స్ మనం డాసియర్స్ ఇచ్చాం మనం పాకిస్తాన్కి ఆల్రెడీ ఇప్పుడు టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ రిలేటెడ్ కాదు మనీ లాండరింగ్ కేసు మీద మనం అతను ఎక్స్ట్రాడేట్ చేయమని అడగడం జరిగింది మనం మనీ లాండరింగ్ కేసు కాబట్టి టెర్రరిజం కేసు కాకుండా మనీ లాండరింగ్లో వెళుతున్నాం మనం అంటే ఏ యాంగిల్ వదలట్లేదు మనకు తెలుసు పాకిస్తాన్ ఆఫీస్ ఐదు ఇచ్చే సమస్యే లేదు హఫీజ్ సయీద్ని నిశ్చయిస్తే కనుక ఐఎస్ఐని మన చేతికి ఇచ్చినట్టే అయిపోతుంది కాబట్టి వాళ్ళని ఆ హఫీజ్ సైద్ని అక్కడే చంపేస్తారేమో కానీ వాళ్ళు భారతీయ మాత్రం అప్పచెప్పరు అయినా మనం ప్రెషర్ బిల్డప్ చేయడానికి హఫీజ్ సైద్ని మాకు ఎక్స్రడేట్ చేయండి మనం డిమాండ్ చేశాం మనం సరే మనకు పాకిస్తాన్కి ఎక్స్రడేషన్ ట్రీటీ అలాగూ లేదు కాబట్టి అడగడం అయితే మనం అడిగాం ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ విక్టరీగా నేను భావిస్తాను హఫీజ్ సయీద్ పార్టీ అతను ఒక పార్టీ పెట్టాడు ఆ పార్టీ పేరు పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పిఎంఎంఎల్ ఈ పార్టీ చాలా సీట్లలో ఇప్పుడు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు జరగబోయే ఎన్నికల్లో చాలా సీట్లలో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ కొడుకు తలా సాయిద్ అన్నటువంటి వ్యక్తి లాహోర్లో కంటెస్ట్ చేస్తున్నాడు సో కాబట్టి ఇంత ఓపెన్గా జరుగుతుంది అది మన అరెండం బాక్చీని అడిగినప్పుడు మీకు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎప్పుడు కూడా వెనకేసుకొస్తుంది టెర్రరిజాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటుంది వాళ్ళ స్టేట్ అది వాళ్ళ స్టేట్ పాలసీగా వాడుకుంటున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎన్నికల్లో నిలబడడం అనేది పెద్ద ఆశ్చర్యం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అది సో ఈ యొక్క మొత్తం నెరేటివ్లో హఫీజ్ సయీద్ మీద ఇంకొక ప్రెషర్ మనం బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఫట్ ఆఫ్కి వెళ్తాం మనం కూడా ఫట్ ఆఫ్కి ఎందుకు వెళ్తాము మనీ లాండరింగ్ కేసు కదా టెర్రర్ మనీ లాండరింగ్ కదా కాబట్టి మళ్ళీ ఫట్ ఆఫ్కి వెళ్తాం అదొక ప్రెషర్ ఉంటుంది పాకిస్తాన్ మీద ఏదో యాక్షన్ తీసుకోక తప్పదు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదంటే కనుక మళ్ళీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కింద మనం టెర్రరిజం ఫండింగ్ చేస్తున్నారు అని చెప్పి గ్రే లిస్ట్ పెట్టమని అడగచ్చు మనం దానికి నాంది నాంది మొదలు పెట్టాము రాబోయే రోజులు ఇటువంటి ఇంకో రెండు మూడు కేసులు తీసుకెళ్ళి ఫైనల్ గా ఒక మూడు నాలుగు నెలల్లో మనం గ్రే లిస్ట్ రిక్వెస్ట్ పెట్టబోతున్నాం మనం జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి